కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఏఓఎఫ్ ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తూ కమి ప్రధాన చౌరస్తాలో బిల్లు ప్రతులు దహనం చేశారు. అనంతరం ఏఓఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల దినేష్, ఏఎస్ఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఈల రామచందర్, ఏఓఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి గడప శ్రీకాంత్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున రచయితలు, కళాకారులు, మేధావులు, మాజీ న్యాయమూర్తులు, ప్రముఖులు, ప్రతిపక్షాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలను కించపరిచే విధంగా బీజేపీ ప్రభుత్వం పూనుకుందని అన్నారు. మత ప్రతిపాదికన తయారు చేసిన ఈ బిల్లు ప్రజలను విభజించేదిగా, ప్రజల పట్ల వివక్ష చూపేదిగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన సమానత్వం, కుల, మత, జాతి, లింగ, వర్గ, తరగతి, భాషలను ఉదహరిస్తూ పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, జాతీయ పౌరసత్వ నమోదు వంటి వాటి వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ భారత ప్రజాస్వామ్య స్వభావాన్ని ప్రాథమికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టడం సరికాదని విమర్శించారు. 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లు సభ ఆమోదం పొందింది. అయితే మత ప్రతిపాదికన పౌరసత్వం కలిగించే ఈ బిల్లును ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కావున ఎన్ఆర్సీ క్యాబ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మరి 3 రోజుల క్రిందట ఎన్ఆర్సీ క్యాబ్ బిల్లును పార్లమెంట్లో, రాజ్యసభలో ఆమోదింపడం చాలా బాధాకరము. దేశవ్యాప్తంగా ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కానీ కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముస్లింలను ఇబ్బంది పెట్టే విధంగా, అటు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ నూతన బిల్లును తీసుకురావడం, పౌరసత్వ బిల్లును తీసుకురావడం బాధాకరము. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి, కొత్త కొత్త బిల్లులను తీసుకొచ్చి ఇబ్బంది పెడితే కమ్యూనిస్టు పార్టీగా, ఏఐవైఎఫ్గా, ఏఐఎస్ఎఫ్గా ఈరోజు రాష్ట్ర సమితి, దేశ సమితి పిలుపులో భాగంగా మరి బిల్లును, దానికి సంబంధించినటువంటి ప్రతులను ఈరోజు దహనం చేయడం జరిగింది. పూర్తిగా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా కుల, మత, వర్గ, లింగ, దానికి సంబంధించినటువంటి వాటికి ఈరోజు ఈ బీజేపీ ఓటు బ్యాంకు కోసము కేవలం హిందువులే ఉండాలి, ముస్లింలు ఉండకూడదు, అటు పోతే అటు బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇంకా ఇతరత్ర దేశాల్లో ఉన్నటువంటి ముస్లింస్ను భారతదేశంలో చొరబడుతూ ఉన్నారు. అంటే తీవ్రవాదులను పంపించాలి తప్ప, కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇక్కడే ముస్లింలు కష్టపడి స్థిరపడి వివిధ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేస్తుంటే మరి వాళ్ళను ఇక్కడి నుంచి పంపించేయడం చాలా బాధాకరం. ఉదాహరణకు చూస్తే ఒక అస్సాం ఆర్మీ సైన్యాధిపతి అక్కడి ప్రజల కోసం, ఆ రాష్ట్రం కోసం నిరంతరం పోరాడుతూ ఉంటే ఈరోజు ఈ బిల్లు సవరణలో భాగంగా, ఈ పౌరసత్వ బిల్లులో భాగంగా ఆయన దేశ ద్రోహిగా చూడడం ఇది బాధాకరము. కావున కమ్యూనిస్టు పార్టీగా, ఏఐవైఎఫ్గా, ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఎన్ఆర్సీ క్యాబ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి ఈ బిల్లును ప్రవేశపెట్టకూడదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ ఏఎస్ఎఫ్ నాయకులు టి రమేష్ కుమార్, కరీం, మండల శ్రీనివాస్, జనగామ మల్లేష్, సురేష్, సాగర్, కాంపేలి అజయ్, నితిన్, అనిల్ కుమార్, సందీప్ పాల్గొన్నారు.